శిరోషి మనం అయితే ఒక సబ్స్క్రైబర్ దగ్గరికి వచ్చేవాడు. నా పేరు అనిల్ కుమార్. ఫస్ట్ టైము ఇంత మంచి ప్లాంటెడ్ అక్వేరియమ్స్ చూడడం అన్నమాట. ఇక్కడ మార్కెట్లో అయితే ఎక్కడ దొరుకుతుంది. అయితే సూపర్. ఇక్కడ కనిపిస్తుంది కదా సబ్స్క్రైబ్ బటన్, సో దీన్ని అయితే క్లిక్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేశారనుకోండి, నేను ఏ వీడియో పెట్టినా ముందు మీరే చూసేవచ్చు అన్నమాట. హే గైస్, దిస్ ఇస్ ఓంసీ, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. గైస్ ఈరోజు మనం అయితే ఒక సబ్స్క్రైబర్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. తను మెయింటెనెన్స్ అయితే ఎలా ఉంది అండ్ తన ప్లాంటెడ్ అక్వేరియం ఎలా మెయింటైన్ చేస్తున్నారు అండ్ ప్లాంటెడ్ అక్వేరియం కోసం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీకు దొరుకుతుంది. సో బ్రోన్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో రా బ్రో, సరే మన ఫ్రేమ్లోకి. బ్రో నీ నేమ్? నా పేరు అనిల్ కుమార్. ఓకే, తనకి ప్లాంటెడ్ అక్వేరియం బిల్డ్ చేసి ప్లాంటెడ్ అక్వేరియం మెయింటెనెన్స్ చేయడం అంటే చాలా ఇష్టం. సో తన మాటల్లో విందా, నేను చెప్పే కంటే తన మాటల్లో వింటే తెలుస్తుంది. ముందుగా ఇంట్రడక్షన్ తెలుసుకుందాం. సో తన గురించి ఏంటి, అసలు ఎందుకు ప్లాంటెడ్ అక్వేరియం స్టార్ట్ చేయాలనుకున్నాడు ఏంటి అన్నది. సో చెప్పండి బ్రో. యాక్చువల్లీ నాకు ఇది చిన్నప్పటి నుంచి ఉందండి ఈ హాబీ అనేది. ఇది నా తండ్రి దగ్గర నుంచి నాకు వచ్చింది ఈ హాబీ. యాక్చువల్లీ నేను నార్మల్గా అక్వేరియం మెయింటైన్ చేసేవాడిని. అది ఎలా అంటే, అందరూ ప్రతి ఇళ్లలో ఉన్నట్టే స్టోన్స్ వేసి అక్వేరియం పెట్టేసి సో ఇలా ఉండేది అనమాట. స్టార్టింగ్ ఏంటంటే నాకు ఒక 5 ఇయర్స్ బ్యాక్ నుంచి నేచర్ని చూసి, తర్వాత చాలా యూట్యూబ్ ఛానల్స్ చూసి ఒక ప్లాంటెడ్ ఎక్వేరియం పెట్టాలని ఒక ఇంట్రెస్ట్ కలిగింది. సో అప్పటి నుంచి నాకు ప్లాంటెడ్ ఎక్వేరియం చేయాలని ఒక ఇంట్రెస్ట్ చూపించాను. సో నా యొక్క కృషి అంతా ఇగో చాలా ఎక్సలెంట్ ఉంది, మీకు చూపిస్తాను. సో కవర్ పడకండి, వీడియోని లాస్ట్ వరకు చూడండి. అయితే ముందుగా బ్రోగిన్ అయితే తెలుసుకున్నాం, సో ఎలా స్టార్ట్ చేస్తాడు అన్నది. సో ఇప్పుడైతే మనం ప్లాంటెడ్ అక్వేరియమ్స్ ఒక చిన్న క్లిప్ చూద్దాం. క్లిప్ చూసిన తర్వాత మాట్లాడుకుందాం బ్రో. వీడియోలోకి తెలిపోతాం. ఇదన్నమాట తన ప్లాంటెడ్ అక్వేరియమ్స్ అయితే ఇలా మెయింటైన్ చేస్తున్నాడు. సో నేనైతే ఫస్ట్ టైము ఇంత మంచి ప్లాంటెడ్ అక్వేరియమ్స్ చూడడం అన్నమాట. ఈ మెయింటెనెన్స్ ఇవన్నీ చాలా ఎక్సలెంట్ అయితే ఉంది. సో నేను కూడా క్లిప్స్ అనేవి యాడ్ చేస్తాను. అదేవిధంగా ప్లాంట్స్ గురించి తెలుసుకుందాం అండ్ సాయిల్ గురించి తెలుసుకుందాం అండ్ దీనికి వాడే ఫ్లర్టైజర్స్ ఏంటి, సో ఎలా మెయింటెనెన్స్ చేయాలి, ఎంత బడ్జెట్ అవుతుంది ఏంటి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ బ్రో చెప్తాడు. దీని గురించి నాకు తెలియదు, తన మాటల్లో చెప్తే బాగుంటుంది. ఎందుకంటే తను మెయింటెనెన్స్ చేస్తున్నాడు కాబట్టి మీ ముందుకు ఈ ప్లాంటెడ్ అక్వేరియం వీడియోతో వచ్చేసాను అనమాట. సో బ్రో దండి, ఒకసారి మీ ప్లాంటెడ్ అక్వేరియంని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి బ్రో. ఓకే, ఫస్ట్ మనం బెనిఫిట్స్ ఆఫ్ ది ప్లాంటెడ్ అక్వేరియం గురించి మనం చెప్పుకుందాం. ఓకే బ్రో. బెనిఫిట్స్ ఏంటి అంటే, స్టార్టింగ్ ప్లాంటెడ్ అక్వేరియం వల్ల బెనిఫిట్ ఏంటంటే, ఫస్ట్ మనకి ఫిష్ గురించి. సో న్యాచురల్గా మనం ఆక్సిజన్ ప్రొవైడ్ చేయడానికి మనం ప్లాంట్స్ ద్వారా ఆక్సిజన్ మనం ప్రొవైడ్ చేయొచ్చు. సో ఫిష్ యొక్క వేస్టేజ్ అంటే ఏంటంటే, మనం ఫుడ్ వేస్తాం కదండి, ఫుడ్ వేసిన తర్వాత తినగా మిగిలిన వేస్టేజ్ వల్ల ఆల్గీ ఫామ్ అవుతుంది. సో ఆల్గీ ఫామ్ అవ్వడం వల్ల న్యూట్రిషన్ లెవెల్ అనేది మనకి ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. న్యూట్రిషన్ లెవెల్ వల్ల ఏంటంటే, ఆల్గీ ఫామ్ అవ్వడం వల్ల ఏంటంటే, ఇక్కడ చూడండి మనం లైవ్ స్ట్రిమ్స్ కూడా మనం నేను వేశాను, చూడండి మీరు చూడొచ్చు. ఇక్కడ చూసారా, మీరు స్ట్రిమ్స్ కనిపిస్తున్నాయి చూసారా, ఇవి ఏంటంటే ఆల్గీ తింటూ ఉంటారు అన్నమాట. సో ఆల్గీ తినడం వల్ల వాటికి కూడా మనం అంటే ఫుడ్ వెయ్యాలి. సో న్యాచురల్గా మనం ఆల్గీ మనం అవుతుంది కాబట్టి, సో దే ఆర్ ఈటింగ్ ది ఆల్గేస్ అండ్ అగైన్ దట్ టు ఫిషెస్ కూడా ఆల్గే తింటాయి అన్నమాట. సో న్యాచురల్గా ఆక్సిజన్ మనం చాలామంది ఏంటంటే ఎయిర్ పంప్స్ పెడుతూ ఉంటారు నార్మల్ ఎక్వేరియంలో. సో ఎయిర్ పంప్స్ వల్ల పెద్దగా యూజెస్ ఏమీ ఉండదు. సో న్యాచురల్ ప్లాంట్స్ వల్ల ఏంటంటే మీకు కంప్లీట్గా మంచి ఆక్సిజన్ వాటికి వస్తుంది. సో ఆ ఫిషెస్ కూడా హెల్దీగా ఉంటాయి అన్నమాట. థర్డ్ థింగ్ వచ్చేసరికి మనకండి, మార్నింగ్ లెగ్గానే చూడండి మన ఆఫీసెస్లో చాలా మట్టుకు ఏంటంటే స్ట్రెస్కి లోన్ అవుతాం మన వర్క్ కానీ ఇంట్లో టెన్షన్స్ కానీ వర్క్ టెన్షన్స్ కానీ. సో నేను ఒక సజెషన్ చేస్తానండి, మార్నింగ్ లెగ్గానే 1 కప్ ఆఫ్ టీ ఆర్ కాఫీ, యూ కెన్ సిట్ ఓవర్ దేర్ అంటే కుర్చీ వేసుకొని చక్కగా చూడండి. చూసిన వెంటనే నేచర్ చూసే ఒక ఫీలింగ్ మీకు కలుగుతుంది అన్నమాట. సో
ఈ యొక్క ఎన్విరాన్మెంట్ అండ్ న్యాచురల్గా మనం ప్రొవైడ్ చేసింది ఒక చెరువుని మన ఇళ్లలో పెట్టుకున్నట్టే ఉంటుంది. చూసారా చక్కగా మీకు ఒక మైండ్ అనేది ఫ్రీ అవుతుంది మార్నింగ్ టైంలో. ఎస్, ఫ్రెష్ అయిపోతుంది. ఎస్, నైట్ టైం కూడా జస్ట్ పడుకునే ముందు ఒకసారి ఈ నేచర్ని చూసి మీరు ఆ యొక్క టెన్షన్ అనేది, ఆ యొక్క స్ట్రెస్ అనేది పోతుంది అన్నమాట. సో దిస్ ఇస్ ద మెయిన్ ప్లాంటెడ్ ఎక్వేరియం ఇంట్లో ఉంటే చాలా మంచిదండి. ఇప్పుడు మనం మెయింటెనెన్స్ అంటే ఇది ఎలా స్టార్ట్ చేశారు, దేంతో ముందు సాయిల్ నుండి మాట్లాడదాం, అంటే ఏ సాయిల్ యూజ్ చేశారు అవన్నీ కొంచెం మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. షూర్ షూర్, దాని గురించి ఖచ్చితంగా చెప్పాలి. మార్కెట్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఉన్నాయండి. సో నేను ఎంచుకునేది ఏంటంటే ఇది ఏడిఏ వర్షన్ 2 అన్నమాట. ఏడిఏ వర్షన్ సాయిల్ యొక్క బెనిఫిట్ ఏంటంటే ఈ సాయిల్ వల్ల మనకి వాటర్ అనేది పాడవడదండి, ప్యూర్గా కంప్లీట్గా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది వాటర్. నెక్స్ట్ ఓన్లీ సాయిలే కాదు, దీంట్లో కూడా మనం పవర్ శాండ్ అనేది ఒకటి ఉంటుంది, అదేంటంటే లార్వా చిప్స్తో ఉంటుంది అన్నమాట. ఫస్ట్ మనం లార్వా చిప్స్ వేసుకొని, అదే పవర్ శాండ్ అంటారు, అది వేసుకున్న తర్వాత సూపర్ ఫోర్ అనేది బ్యాక్టీరియల్ అన్నమాట, అదేంటంటే ఇంపార్టెంట్ బ్యాక్టీరియా ఉంటుంది అందులో, ఒక పౌడర్ ఉంటుంది, అది వేసిన తర్వాత అప్పుడు మనం ఈ సాయిల్ వేయాలన్నమాట. వేసిన తర్వాత వెంటనే చాలామంది వేసేసిన వెంటనే వెంటనే ప్లాంట్స్ నాటేస్తూ ఉంటారు, అది అది చాలా తప్పండి. వేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాటర్ అనేది ఒక 15-20 డేస్ వాటర్ వేసేసి ఉంచేయాలి. సో దానివల్ల ఏంటంటే ఈ యొక్క బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది, ఆ తర్వాత మీరు ప్లాంట్స్ పెట్టుకోవాలి. ప్లాంట్స్ అనేది ఏది పడితే అది వేసేసుకోకూడదండి. ప్లాంట్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్సెస్ ఉన్నాయి. సో నేను వాడుతున్నవన్నీ ఇవి ప్లాంట్స్ అనేవి మీకు లోకల్లో ఎక్కడ మార్కెట్లో ఎక్కడ ఏ ఫిష్ కీపర్ దగ్గర మీకు దొరకదండి. ఇవన్నీ నేను ఇంపోర్టెడ్ ప్లాంట్స్ అన్నీ తెప్పించాను, బయట నుంచి తెప్పించాను. సో ప్లాంట్స్ గురించి బ్రోని మీకు ఏమైనా కంప్లీట్గా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే బ్రోని కాంటాక్ట్ అవ్వచ్చు. సో హీ కెన్ షేర్ మై నెంబర్ ఆల్సో, ఐ కెన్ సజెస్ట్ ది ప్లాంట్స్. సో ప్లాంట్స్ నేను ఏమేమైతే వాడుతున్నానో ప్రతిదీ స్టెమ్ ప్లాంట్సేనండి. సో ఫస్ట్ దిస్ వన్ ఈజ్ ఎ లుడ్వింగా, ఇది లుడ్వింగా. సో ఈ ప్లాంట్ యొక్క బెనిఫిట్ ఏంటంటే ఇది చాలా ఫాస్ట్ గ్రో ప్లాంట్. సో ఇదేంటంటే చూడండి, మీరు పైన చూడొచ్చు పింకిష్ కలర్ వస్తుంది. సో లైట్ డెన్సిటీని బట్టి అండ్ యూసేజ్ ఆఫ్ ఫెర్టిలైజర్స్, మనం ఫెర్టిలైజర్స్ వాడితే ఆ డెన్సిటీని బట్టి రెడ్డిష్ కలర్లో మారుతుంది. సో పింకిష్ కలర్ వచ్చింది. సో ఈ రెడ్డిష్ కలర్లో మారాలి అంటే లైట్ ఇన్ డెన్సిటీ మనకు మస్ట్ అండ్ షుడ్. ఇప్పుడు మార్కెట్లో చాలా WRGB అనే లైట్స్ కూడా వచ్చాయి, అదేంటంటే W మీన్స్ వైట్, R మీన్స్ రెడ్, G మీన్స్ గ్రీన్, బ్లూ మీన్స్ B మీన్స్ బ్లూ. ఈ టైప్స్ ఆఫ్ లైట్స్ కూడా ఉన్నాయి. నేను పెడదాం అనుకుంటున్నాను. అది పెట్టడం ఏంటంటే నేను ఇంకా రెడ్ కలర్ ప్లాంట్స్ యాడ్ చేయలేదు. ఒకవేళ యాడ్ చేస్తే రెడ్ మీన్స్ రెడ్ లుక్లో కనిపిస్తుంది, గ్రీన్ ఫుల్ గ్రీన్ కనిపిస్తుంది, పర్పుల్ కలర్ కూడా ప్లాంట్స్ ఉన్నాయి, అవన్నీ కనిపిస్తాయి. సో నేను ప్రెజెంట్ నేను ఈ లాక్డౌన్ వల్ల ప్లాంట్స్ రావడం కొంచెం ఇబ్బంది అవుతుంది, అది కూడా నేను పెట్టాలనుకుంటున్నాను. సో ఫస్ట్ కమింగ్ అప్ దిస్ వన్ ఈజ్ ఎ లుడ్వింగా, ఆఫ్టర్ దట్ ఈజ్ ఎన్ బొకాపా ప్లాంట్, అది కూడా ఫాస్ట్ గ్రోయింగ్ ప్లాంట్. నెక్స్ట్ వచ్చేసరికి మీకు చూసారా గొడుగులా కనిపిస్తుంది కదా, అది బన్నీ కాట్ అంటారు. తర్వాత చూడండి, ఇది బ్రౌన్ కలర్లో మీకు లిటిల్ బిట్ కనిపిస్తుంది కదా, ఇది క్రిప్టోకాని అంటారండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా క్రిప్టోకానియే, గ్రీన్ కలర్. సో దీంట్లో కూడా క్రిప్టోకానిలో డిఫరెన్సెస్ ఉన్నాయి, బ్రౌన్ కూడా ఉంటుంది, రెడ్ కూడా ఉంటుంది, సో గ్రీన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూసారా చిన్న చిన్న ఆకుల్లాగా ఉన్న, అది రోటలా అంటారు. సో కమింగ్ దిస్ వన్ ఈజ్ హైగ్రోఫిలా డెఫినమిస్ అండి. సో ఇది కూడా ఇది సాయిల్లో గ్రో అవుతుంది. నెక్స్ట్ చూసారా గొడుగులా కనిపిస్తుంది చూసారా, అది అనూబియస్ అనమాట, అది సాయిల్లో గ్రో అవ్వదండి. మీరు ఏదైనా స్టోన్కి కానీ ఏదైనా వుడ్కి కానీ టై చేస్తే చాలా బాగా గ్రో వస్తుంది. సో ఇలా ఉన్నాయండి నా దగ్గర ఉన్న ప్లాంట్స్, ఇది ఒక సెటప్. స్టోన్స్ కూడా నేను నేచురల్ లుక్ గురించి నేను స్టోన్స్ రప్పించాను బయట దగ్గర నుంచి. ఇది నార్త్ ఈస్ట్ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అంటే నా రిలేటివ్స్, వాళ్ళు రప్పించారు. కొంచెం షో కింద నేను పెట్టాను. నేను CO2 కూడా పెట్టాను. CO2 వల్ల ఏంటంటే ప్లాంట్స్కి యొక్క కొంచెం ప్రోటీన్ అందించడానికి నేను CO2 కూడా, ఇది కూడా CO2 నేను బయట నుంచి కొంటే చాలా ఎక్స్పెన్సివ్ అండి. ఇది నార్మల్గా నా ఓన్గా నేను ప్రిపేర్ చేసుకున్నాను. సో దీని కూడా ఇంటర్నల్గా నేను ఒక మంచి వీడియో కూడా చేస్తాను మీకు అందరికీ అర్థమయ్యేటట్టు. సో దిస్ ఈజ్ ది సాయిల్. ఆఫ్టర్ దట్
దీని లైట్ గురించి చెప్తాను. సో లైట్ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి. ఎందుకంటే చూడండి, ఇప్పుడు మీరు చెరువులో ప్లాంట్స్ పెరగాలి. చెరువులో ప్లాంట్స్ ఎలా పెరుగుతాయి? సన్లైట్ ద్వారా. సన్లైట్ ద్వారాగానే మనకు ప్లాంట్స్ పెరుగుతాయి కాబట్టి, అదే మన ఇంటర్నల్గా మన ఇళ్లలో పెంచుకుంటున్నాం కాబట్టి సన్లైట్ని మనం న్యాచురల్ లైట్ని మనం ఎల్ఈడి లైట్స్ ద్వారా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది నేను యూజ్ చేసింది బ్రాండ్ సన్సన్ బ్రాండ్ అండి. ఇది చాలా మంచిది, ఈ క్వాలిటీ కూడా. ఇది ఈ లైట్ ఇది వచ్చేసరికి ఇది 3 feet బ్రో. యాక్చువల్లీ ఇది మనకి 7500 పడుతుంది. 7500 పడింది నాకు. బడ్జెట్లో కూడా చాలానే ఉన్నాయి కదా? బడ్జెట్లో చాలా ఉన్నాయి. ఇంకా ఇప్పుడు మార్కెట్లో ఇంకా లోవర్ ప్రైజెస్ కూడా చాలా వచ్చేసాయి. సో ఈ లైట్ సరిపోక నేను ఏం చేశానంటే బ్యాక్గ్రౌండ్ నేను ఎల్ఈడి లైట్స్ ద్వారా సెటప్ కూడా పెట్టాను. ఇది హ్యాంగ్ ఆన్ ఫిల్టర్ వల్ల ఏంటంటే బెనిఫిట్, మనకి వాటర్ క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది అనమాట. షూర్ ఉండాలి. అయితే దీని బడ్జెట్ మీకు ఎంత అయ్యింది మొత్తం చెప్పండి బ్రో. బడ్జెట్ అనేది అది రిగార్డింగ్ అబౌట్ అవర్ నీడ్ అనమాట. చాలామందికి ఏంటంటే తెలియక చాలా పెద్ద పెద్ద ఎక్వేరియమ్స్ పెట్టేస్తూ ఉంటారు. నా సజెషన్ గోవితన స్మాల్ ఎక్వేరియం, లైక్ 1 feet అయితే సరిపోతుందండి. అది గ్లాస్ డెన్సిటీని బట్టి ఉంటుంది. సో మీరు మార్కెట్లో వెళ్ళి మీరు కనుక్కోవచ్చు, లేదంటే నార్మల్గా ఎవరైనా గ్లాస్ కట్టర్ దగ్గరికి వెళ్ళి మీరు డైమెన్షన్స్ ఇస్తే, మెజర్మెంట్స్ ఇస్తే, సో వాళ్ళు 1 feet ఏదైనా సరే 1 feet తీసుకుంటే మీకు లోవర్ బడ్జెట్తో అయిపోతుంది. సో 1 feet ఎక్వేరియం ఎంత అండి గ్లాస్ కటింగ్ వేసుకోండి, 1000 rupees వేసుకోండి 1 feet. లైట్ కూడా మీకు 1000 rupees దొరికేస్తుంది. సాయిల్ వచ్చేసరికి ADA వర్షన్ 2. ఇది 3 liter బ్యాగ్ వచ్చేసరికి ఇప్పుడు మార్కెట్లో 2500 నుంచి స్టార్ట్ అవుతుంది. సో నేను వేసేది 9 liter తీసుకున్నాను బ్రదర్. సో 9 liter నాకు 3 bags పట్టింది. 9 liters వచ్చేసరికి నాకు 4500 చేంజ్ అయింది. నేను బయట నుంచి రప్పించాను. ఇది పెద్దది బాక్స్ కాబట్టి నేను కొంచెం బడ్జెట్ ఎక్కువ పెట్టుకున్నాను. సో మన వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో, చిన్నది కూడా, సో యా దిస్ ఈజ్ అ లోవర్ బడ్జెట్ అండ్ దట్ ఈస్ ఆల్ మై ఓన్ సెటప్. ఇది మీరు నార్మల్గా ప్లాంటెడ్ ఎక్వేరియం నార్మల్గా చేసుకుంటే మీరు మినిమం స్టార్టింగ్ బేసిక్ వన్ మీరు ఒక 5000 to 6000 మీరు పట్టుకుంటే మాత్రం మీకు బడ్జెట్ ప్రకారంగా సాయిల్ లైట్ అన్నీ ఒక 6000 వచ్చేస్తుంది. సో అది కూడా మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే నన్ను బ్రోని కాంటాక్ట్ అవ్వచ్చు. సో వీ కెన్ సజెస్ట్ దెమ్, సో వీ కెన్ హెల్ప్. సో దిస్ ఈజ్ మై ఫర్టిలైజర్స్ ఇంపోర్టెడ్ ఫెర్టిలైజర్స్. ఇవి ఎక్కడ లోకల్ మార్కెట్లో అయితే ఎక్కడ దొరకదు. మీరు ఆన్లైన్లో కూడా చెక్ చేసినా దొరకదు. ఇది ఏంటంటే నాకు ఒక బ్రో నాకు సజెస్ట్ చేశాడు. ఇది ఈజీ లైఫ్ ఫెరో. ఇది ఐరన్ ప్రొవైడ్ చేస్తుందండి. సో బేసికల్గా మీరు ఏవైనా రెడ్ ప్లాంట్స్ ఏమైనా ప్లాన్ చేశారనుకోండి, ఐరన్ మస్ట్ అండ్ షుడ్. ఐరన్ లెవెల్స్ మీరు కంప్లీట్గా, ఇది దీనివల్ల ఏంటంటే రెడ్ కంప్లీట్గా కనిపిస్తుంది రెడ్ ప్లాంట్స్కి. సో ఇది ఈజీ లైఫ్ ఎరో అనేది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రొఫెషనల్ ప్లాంట్ ఫెర్టిలైజర్. ఇది ఏంటంటే ఇది ఈజీ లైఫే ప్రాఫిటో. దీంట్లో కూడా వేరియేషన్స్ ఉన్నాయి. ఇది ఫెర్రో ప్రాఫిటో. ఇది ఏంటంటే గ్రోత్ బాగుంటుంది. ప్లాంట్ తాలూకా గ్రోత్ చాలా బాగుంటుంది. సో దీనివల్ల ఆల్గే కూడా ఇష్యూస్ ఉంటాయి ఖచ్చితంగా. ఫెర్టిలైజర్ యూజ్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆల్గే ఇష్యూ అనేది ఉంటుంది. అది కంప్లీట్గా మనకి టైం టు టైం వాటర్ చేంజెస్ చేస్తుంటే మీకు ఆల్గే అనేది కంప్లీట్గా వస్తూ ఉంటుంది. అది మనకు ఒక కేర్ని బట్టి ఉంటుంది. కానీ ప్లాంటెడ్ ఎక్వేరియం ఏంటంటే స్టార్టింగ్ మీకు ఒక 6 to 7 months చాలా కష్టంగా ఉంటుందండి. ఆఫ్టర్ 8 month నుంచి మీకు రిజల్ట్ కనిపిస్తుంది. నార్మల్గా ఎక్వేరియం నార్మల్గా స్టోన్స్ వేసి చేసిన దానికన్నా ఇది వన్స్ మీరు ఒక్కసారి అలవాటు పడారనుకోండి, ఇది మీకు ఇంకా కష్టం ఉండదు. హాఫ్ ఆఫ్ ది వాటర్ మీరు చేంజ్ చేసుకోవడమే. 30% 20% వాటర్ కంప్లీట్గా మీరు వీక్లీ మనం చేంజ్ అనేది చేసుకోవాలి. యాక్చువల్లీ ఏంటంటే బ్రో దీనికి స్టెప్ బై స్టెప్స్ మనం చేయాలి. సో స్టెప్ బై స్టెప్ చేయాలంటే వీడియో కూడా చాలా లెంగ్తీ అవుతుంది. సో మీకు అది అంత కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ మీరు నేను వీక్లీ వన్స్ చేస్తాను బ్రో. అది కూడా నేను 50% ఆఫ్ వాటర్ తీస్తూ ఉంటాను. 50% ఆఫ్ వాటర్ నేను వేసిస్తాను. సో తీసేసినప్పుడు గ్లాసెస్ మాత్రమే మీకు ఆల్గే అవుతుంది. దాన్ని మనం క్లియర్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సో దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ మై ప్లాంటెడ్ ఎక్వేరియం జర్నీ బ్రో. థ్యాంక్ యూ
ఈ ప్లాంటెడ్ అక్వేరియం చాలా మంది నచ్చింది. సింపుల్ గా బడ్జెట్ లో ఉన్నారు కాబట్టి మా వ్యూవర్స్ కూడా ఈ టైప్ మీకు అయిపోతుంది బ్రో. ఇందులో కూడా ఫాస్ట్ గ్రోయింగ్ ప్లాంట్స్ వేసాను ఎక్కువేయలేదు. ఎక్కువగా వెనిన్స్లియా చూడండి, ఇది ఏంటంటే మీకు చాలా బాగా గ్రో అవుతుంది అనమాట. ఇది న్యాచురల్ లుక్ వస్తుంది. వెనిన్స్లే వేసాను, లుడ్వింగ్ వేసాను, డ్రిప్ ఎస్ ఫారెస్ట్ లుక్ వస్తుంది. ఎస్ ఇది డ్రిఫ్ట్ వుడ్, డ్రిఫ్ట్ వుడ్కి నేను అనుబియస్ టై చేశాను. సో ఇవి అలాగే గ్రో అవుతుంది. టై చేశాను జస్ట్ నార్మల్గా. దీనికి పెద్ద బడ్జెట్ 5000 అయిపోతుంది. అక్వేరియమ్స్ గురించి చెప్తే ఇంకా అలా ఎపిసోడ్స్ అవుతూనే ఉంటాయి. ఈ వీడియో చాలా లెంత్ అవుతుందని నేనైతే ఇక్కడితో ఆపేస్తున్నా. అయితే బ్రో కూడా ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది. సో బ్రో యూట్యూబ్ ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. తను అక్కడ నుండి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ప్లాంటెడ్ అక్వేరియమ్స్ గురించి గట్ట. సో బ్రో మీరు ఏదైనా చెప్పండి లాస్ట్ వర్డ్స్. లాస్ట్ వర్డ్స్ అయితే ఏమీ లేదండి. నా సజెషన్ ప్లాంటెడ్ అక్వేరియం మీ ఇళ్లలో ప్రతి ఒక్కరు ఇళ్లలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే సాధారణమైన ఎక్వేరియం నుంచి నేను ఒక ప్లాంటెడ్ ఎక్వేరియం ఒక నేచర్ని ఇంట్లో పెట్టుకుని చేసినట్టు నేను చేశాను. సో నా సజెషన్ అనేది మన బ్రో సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారు. సో తిను వీడియోస్ కూడా నేను చాలాసార్లు నేను ఫాలో అయ్యాను, చూశాను. నేను ఎక్స్ప్లెనేషన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. నా సజెషన్ మీ ఇళ్లలో ప్రతి ఒక్క ఇళ్లలో మాత్రం ప్లాంటెడ్ ఎక్వేరియం మస్ట్ అండ్ షుడ్. మనకు కూడా ఫ్యూచర్లో మంచి ప్లాంటెడ్ అక్వేరియం ప్లాన్ చేస్తున్నాము. సో నాకు ప్లాంటెడ్ అక్వేరియం మీద అవగాహన చాలా తక్కువ, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఫిషెస్ మీద ఉన్న అవగాహన ప్లాంటెడ్ అక్వేరియం మీద నాకు అంతగా లేదు. సో బ్రోకి మంచి నాలెడ్జ్ ఉంది కాబట్టి సో నేను తనైతే కాంటాక్ట్ అవ్వడం జరిగింది. అంటే మేము ఎప్పటి నుండి మందరు ఫిషెస్ గట్ట తీసుకుంటున్నారు బ్రో. సో ఆ విధంగా ప్లాంటెడ్ అక్వేరియం గురించి వీడియోస్ లేవేంటి బ్రో అని అడిగారు నాకు. సో అది కూడా ఒక పాయింటే కదా. సో ప్లాంటెడ్ అక్వేరియం ఖచ్చితంగా ఉండాలి వీడియోస్ అనేవి. సో అందుకే మన ఛానల్లో ఒక ప్లాంటెడ్ అక్వేరియం వీడియో పెడదాము అని ఒక డిసిషన్తో బ్రోని కాంటాక్ట్ అయ్యాను. అండ్ బ్రో కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అది బ్రో. అయితే మీ యూట్యూబ్ ఛానల్ లింక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి పక్కాగా నేను పెడతాను. సో ఫోన్ నెంబర్ కూడా పెడతాను. ఖచ్చితంగా మీరు ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. షూర్, కన్ఫర్మ్గా ఏమైనా డౌట్స్ ఉంటే, ప్లాంట్స్ ఎలాంటి ప్లాంట్స్ అయితే బాగుంటుంది అనేది ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. నేను అవైలబిలిటీలో ఉంటాను. ఇన్ కేస్ లేట్గా రిప్లై ఇస్తే ఏమనుకోకండి, నేను ఖాళీగా ఉంటాను జాబ్ కదా. సో ఖచ్చితంగా నేనైతే మాత్రం మీకు ఆన్సర్స్ అయితే ఇస్తాను. సో బ్రోని నా నెంబర్ ఇవ్వమన్నాను. నెంబర్ కూడా ఇన్స్టాగ్రామ్ కూడా పెడతాను, ఖచ్చితంగా పెడతాను. లింక్ నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను, జాక్సన్ అక్వాటిక్ అని ఉంటుందండి. మీరు టైప్ చేయండి. కొన్ని వీడియోస్ మాత్రమే పోస్ట్ చేశాను ఎందుకంటే ఆఫీస్ వల్ల నాకు టైం దొరకట్లేదు. ఈ రోజు కూడా టైం లేదు కానీ బ్రో నాకు రిక్వెస్ట్ చేశారు ఉండండి అనేసి. సో నేను ఈ రోజు లీవ్ తీసుకున్నాను. నేను మండే ఆన్వర్డ్స్ ఐ విల్ బి బిజీ. సో యూ కెన్ థ్యాంక్ యూ. ఓకే, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి ఎన్నో ప్లాంటెడ్ అక్వేరియం ట్యాంక్స్ అండ్ ఎన్నో వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను బ్రో. మా వ్యూవర్స్ ఒకసారి బాగా చెప్పారు. బాయ్ 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 గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.